మీరు వినండి అమ్మా, మీరు జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మన ఆడపడుచుల్ని కాపాడుకోకపోతే, రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతింటాయి. 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు. ఇంత నాకు తెలియదంటే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్ర నీగా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో జాగ్రత్తగా విన అరవద్దు వినండి వినండి వినాలి వినాలి అమ్మ కూర్చోండి కూర్చోండి ఈ సరదా షో కాదు, సినిమా కాదు, కూర్చోండి. 18 మంది అమ్మాయిలు, 17,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే, కేంద్ర నీగా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్నిళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. మీరు చూశారు, సమ్ టైమ్ బ్యాక్ మనము ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు వందనం అనే ఒక గుప్పటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాలంటీర్లను ఫెలిసిటేట్ చేస్తున్నాం మనం. వాలంటీర్స్ కి ఈరోజు ఎలా ఉందంటే, గ్రామ స్థాయిలో ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతుంటే, ఆ ఇంటికి వెళ్లి ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే లబ్ధి ఆ కుటుంబానికి చేకూరిందో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అమ్మ అంత బాగానే వస్తుందా, అయ్యా అంత బాగానే వస్తుందని మనం అడిగినప్పుడు,
మా వాలంటీర్ బాగా పనిచేస్తున్నాడు, మా వాలంటీర్ చక్కగా వింటాడమ్మా, ఏదొచ్చినా బాగా చెప్తూ ఉంటాడు, అన్ని చక్కగా మాకు సక్రమంగా అన్ని అందేలాగా చేస్తున్నాడని చెప్పి ఒక చక్కటి ఫీడ్బ్యాక్, అంటే వాళ్ళని కూడా ఒక సొంత బిడ్డల్లాగా ఓన్ చేసుకున్నటువంటి వ్యవస్థ ఈ రోజు మనం జగనన్న ప్రభుత్వంలో వాళ్ళని వాళ్ళని ఏ విధంగా ప్రజలు ఓన్ చేసుకున్నారనేది ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ నుంచే మనకు అర్థమవుతుంది. అలాంటి వ్యవస్థకి నిజంగా మనం చేతులెత్తి దండం పెట్టాలి. అంత చక్కగా పనిచేస్తా ఉన్నారు. అలాంటి వ్యవస్థల్ని మరి ఈ విధంగా నోరు పారేసుకోవడం అంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలుసు, ఎవరు ఎందుకు నోరు పారేసుకుంటున్నారు, ఎవరు ఎవరు స్క్రిప్ట్ కోసం పనిచేస్తున్నారు అనే విషయం ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు. చక్కటి వ్యవస్థల్ని ఈ విధంగా విమర్శించడం అనేది ఇట్స్ అన్ అన్హెల్దీ ప్రాక్టీస్, ఇట్స్ నాట్ గుడ్. అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితుల్లో ప్లేస్లో మనం ఉండి అప్రిషియేట్ చేయలేకపోతున్నామంటే ఇక మన కళ్ళకు అది మంచి కనిపించదు అనేది ఒక ఇండికేషన్ గానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రాష్ట్ర పరిస్థితులు ఆ రాష్ట్ర పరిస్థితులను బేరీ చేసుకుని తీసుకున్నటువంటి నిర్ణయాలన్నా ఒకరిని చూసో ఒకరిని కాపీ కొట్టో వాళ్ళు చేశారనో వాళ్ళు చేయలేదనో మనం తీసుకున్నటువంటి అంశాలు కాదు, నిర్ణయాలు కాదు. కన్స్ట్రక్టివ్ గా మనకి ఏది వర్కౌట్ అవుతుంది, మన స్టేట్ కి ఏది ఫిజిబుల్ గా ఉంటుంది, ఏదో మనం తెచ్చామో పెట్టామో తర్వాత అది ఏదో రకరకాల విమర్శలకు దాన్ని దారి తీయకుండా కంప్లీట్ గా సెల్ఫ్ సఫిషియెంట్ గా సెల్ఫ్ వాళ్లకు వాళ్ళు ఒక ఎటువంటి ఇబ్బంది లేకుండా రన్ అయ్యే దానికోసం చేసినటువంటి ఒక మంచి ఆలోచన గానే మీరు చూడాల్సినటువంటి అవసరం ఉందని మీడియా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాంటిది ఏం లేదన్నా, పేద ప్రజలకు మన ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఈరోజు జగనన్న ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈరోజు చాలా చక్కగా ప్రతి ఒక్క పేదవాడు అందులోనూ ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీలందరూ ఇది మా ప్రభుత్వం ఇది మా పార్టీ అని ఓన్ చేసుకునేటువంటి విధానము వైనము మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఏదైతే మీరు అలాంటి అపోహలు గాని మీరు దయచేసి తించేయద్దు, స్కోప్ కూడా ఇవ్వద్దు. దయచేసి ఐ రిక్వెస్ట్ యూ. థ్యాంక్ యూ. పదకొండుని మేము టచ్ చేయట్లేదు. 11 ఎలా ఉన్నాయో యథావిధిగా అలాగే ఫంక్షన్ అవుతుంది. ఇది కొత్త కాలేజీలో కొత్త విధానము కాబట్టి ఒక కొత్త గొప్ప స్టాండర్డ్స్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఎస్, మీరు అన్న పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను కాదంటలేదు. నేనేమంటున్నానంటే ఈడీ యొక్క రన్నింగ్ కోసము ఫర్దర్ ఎటువంటి ఇంటరప్షన్స్ కలగకుండా చాలా చక్కగా ఇవి రన్ అవ్వాలి, ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అందించాలని ఒక గొప్ప ఆలోచనతోనే మనం ముందుకు వెళ్తున్నాము. కాబట్టి దీని మీద ఎస్, ఒక మంచి పని చేసినప్పుడు ఎప్పుడు మనం చూస్తాము, ప్రతిపక్షాలు ఈ రోజు చూస్తా ఉన్నాం, ఈనాడు రామోజీరావు గారు, మరి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మెడికల్ కాలేజ్ కూడా తీసుకురానటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మరి రామోజీరావు గారికి ఎప్పుడు కూడా ఒక వార్త రాయాలని అనిపించదు. మరి ఈ రోజు అయితే ఇంత మంచి చేసినా కూడా ఇక ఏదో ఒకటి రాసి అనుక్షణం బురద జల్లడమే ఒక విధానంగా మార్చుకున్నారు కాబట్టి ఇక వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నా అభిప్రాయం. ఫీ స్ట్రక్చర్ అన్ని కూడా మనము అఫీషియల్ గా దాని మీద జీవో కూడా రావడం జరిగిందన్న, ఏదైతే జనరల్ కేటగిరీ ఉందో దానికి యథావిధిగా ఏదైతే మనము ఉన్నటువంటి ఒక 15,000తో మనము ఈ 50% ఆఫ్ ద సీట్స్ ని 15,000కు ఫీ ప్యాటర్న్ తో ఉంటుంది. అండ్ అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చెప్పి 35% ఆఫ్ ద సీట్స్ ఇస్తున్నాం, దానికి 12 లక్షల ఫీజ్ ఉంటుంది. అండ్ కాంపిటేటివ్ అథారిటీ ఏదైతే ఎన్ఆర్ఐ కేటగిరీ అంటున్నామో 15% ఆఫ్ ద సీట్స్, 20 లక్షల ఫీజ్ దీనికి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమి కోట్లకు ఏమి మనం ఏమి చేయట్లేదు. సో మినిమల్ గా కన్స్ట్రక్టివ్ గానే కేవలము ఆ యొక్క ఫెసిలిటీస్ వాటికి వాటంతన వాటిని రెవెన్యూ జనరేట్ చేసుకుని రన్ అయ్యి ఎవరికి భారం కాకూడదు, స్టేట్ మీద భారం కాకూడదు. ఏ మళ్ళీ రేపేమన్నా భారం అయితే మళ్ళీ మీ అందరే క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఒక ముందు చూపుతో ముందుగా ఒక చక్కటి ఆలోచనతో భావి తరాల కోసం ఆలోచించి చక్కటి మంచి ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ పిల్లలు అభ్యసించాలనే ఒక గొప్ప ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మీరు చూస్తారు మన రాష్ట్రంలోని పిల్లలు బయట ఎక్కడో ఇంకో ఫారిన్ దేశాలకో లేకపోతే ఇంకో రాష్ట్రాలకో వెళ్లకుండా ఇక్కడే చదువుకోవాలన్నటువంటి గొప్ప ఆలోచన కూడా వాళ్ళలో వస్తుంది. ఖచ్చితంగా ఈ అప్రిషియేట్ చేసేటువంటి ఒక గొప్ప స్వాగతించేటువంటి గొప్ప నిర్ణయంగానే మనం చూడొచ్చు. బట్ మేబీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు చూస్తా ఉన్నారు. కేజీహెచ్ ని నేను ఒకటే అడుగుతాను, జగనన్న ప్రభుత్వం వచ్చే ముందు కేజీహెచ్ ఏంటి పరిస్థితి, జగనన్న ప్రభుత్వం వచ్చాక కేజీహెచ్ ఏంటి? మీరు కూడా నాతో పాటు చాలాసార్లు ఫాలో అయ్యారు, ఎంతో మంది మీడియా మిత్రులు చాలాసార్లు అప్రిషియేట్ చేశారు, మీరందరూ రెగ్యులర్ గా మాతో ఫాలో అవుతున్నారు చూస్తున్నారు. అండ్ మీరు కూడా ఆ డెవలప్మెంట్ ని స్వాగతిస్తూ చాలా మంచి అప్రిసియేషన్స్ ఇస్తున్నారు. నాడు నేడు భాగంలో కూడా చక్కగా పనులన్నీ కూడా రూపొందుకుంటా ఉన్నాయి. అండ్ ఉన్నటువంటి కలెక్టర్ సిఎస్ఆర్ ఫండ్స్ తో కూడా చాలా చక్కటి అభివృద్ధి మనం చేశాము. ఎస్,
ఇది కూడా వర్క్స్ కంప్లీట్ అవగానే డెఫినెట్గా ఇనాగ్రేట్ చేస్తాను.